సేమ్ సెక్స్ మ్యారేజెస్, స్వలింగ సంపర్కుల వివాహాలు, ఇవి చట్టబద్ధమా కాదా? దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చర్చ జరుగుతుంది. భారతదేశంలో దీనిపైన సుప్రీంకోర్టులో కేసు కూడా జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది, స్వలింగ సంపర్కుల వివాహాల మీద, అంటే ఆ వివాహాలు చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశం మీద పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలి కానీ మేము కాదు అని చెప్పి. థాయిలాండ్లో రీసెంట్గా వాళ్ళ లెజిస్లేషన్, వాళ్ళ లా మేకర్స్ స్వలింగ సంపర్కుల వివాహాలకి చట్టబద్ధత కల్పించారు. త్వరలో స్వలింగ సంపర్కుల వివాహాలు, LGBTQ రిలేషన్షిప్స్ అనేవి, వాళ్ళ మ్యారేజెస్ అనేవి కూడా, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చట్టబద్ధమే థాయిలాండ్లో. సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో థాయిలాండ్ మొదటి దేశం LGBT పెళ్ళిళ్ళని చట్టబద్ధం చేయటం. ఆసియా ఖండంలో థాయిలాండ్ మూడో దేశం. నేపాల్, తైవాన్ ఈ రెండు దేశాల్లో కూడా LGBT మ్యారేజెస్ అనేవి, LGBTQ ఈ మ్యారేజెస్ అనేవి చట్టబద్ధత ఉంది వాళ్ళకు కూడా. సో మొత్తం ఆసియా ఖండంలో ఇది మూడో దేశం అన్నమాట థాయిలాండ్. థాయిలాండ్లో LGBT మ్యారేజెస్ చట్టబద్ధం చేయాలా వద్దా అనే బిల్లుకి సంబంధించి ఫేవరబుల్గా 399 ఓట్లు, ఎగెనెస్ట్గా 10 ఓట్లు వచ్చాయి. థాయిలాండ్లో కొత్తగా రాబోయే ఈ చట్టాల్లో LGBT మ్యారేజెస్ని లీగలైజ్ చేయడంతో పాటు వాళ్ళకి ఇన్హెరిటెన్స్ రైట్స్, అంటే వారసత్వ హక్కులు, అడాప్షన్ రైట్స్, వాళ్ళు దత్తత తీసుకునే హక్కులు ఇవన్నీ కూడా కల్పించారు. థాయిలాండ్లో సేమ్ సెక్స్ పార్ట్నర్స్, ఎవరైతే లెస్బియన్స్ ఉంటారో, గేస్ ఉంటారో, 18 సంవత్సరాల వయసు పైబడితే వాళ్ళు వివాహాలు చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి వారసత్వం ఉంటుంది, ట్యాక్స్ అలవెన్సెస్ ఉంటాయి, చైల్డ్ అడాప్షన్ హక్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించారు. సాధారణంగా చాలా డెఫినేషన్స్లో పెళ్ళి అనగానే స్త్రీకి పురుషుడికి మధ్య, కానీ థాయిలాండ్లో ఇప్పుడు చట్టాలు మార్చి మ్యారేజ్ ఇస్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్, కన్సెంటింగ్ ఇండివిజువల్స్, అది మేల్స్ అయినా కావచ్చు, ఫీమేల్స్ అయినా కావచ్చు, బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అయినా కావచ్చు. థాయిలాండ్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం వల్ల అక్కడ టూరిజం కూడా వృద్ధి చెందుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పింక్ ఎకానమీ అనే కాన్సెప్ట్, అంటే LGBTQ ఈ గ్రూప్స్ వల్ల ఆ దేశానికి వచ్చే ఎకనమిక్ పొటెన్షియల్ అనమాట, వీళ్ళ వల్ల ఆర్థికంగా ఆ దేశం ఎంతవరకు పుంజుకుంటుందని, దాని మీద దాన్ని పింక్ ఎకానమీ అనే కొత్త పదం వాడుతున్నారు ఈ మధ్య. థాయిలాండ్ హెల్త్ మినిస్ట్రీ ప్రకారం LGBT మ్యారేజెస్కి ఒకసారి చట్టబద్ధత వస్తే ఆ తర్వాత కమర్షియల్ సరగేసీని కూడా వీళ్ళకి అలౌ చేయాలి అని చెప్పి ప్రపోజల్ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 36 దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అనమాట. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇలా ప్రపంచంలో ఇంక్లూడింగ్ అమెరికా, యూకే, ఇలా చాలా దేశాల్లో, అంటే దాదాపు 36 దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత ఉంది.